హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు ఒకటి మంచి కర్రీ చూపిస్తాను అండి, టమాటా కర్రీ. ఇది ఉల్లిపాయతోటి కారం, ఉల్లిపాయ కారంతో టమాటా కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా చేసి అన్నంలో తినండి, సూపర్ టేస్ట్గా చాలా బాగుంటుంది. మనం ఏంటన్నా బయటికి పిక్నిక్ అట్టి ఇటు పోయినప్పుడు చూద్దాం, పూరి చపాతి చేసుకపోతాం కదా, దాంట్లో వస్తుందో చాలా బాగుంటుంది. మనకైతే అట్లా చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము. నేను ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని అట్లా చిన్న కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 10-15 దాకా ఉల్లిపాయలతో పొట్టు తీసేసుకొని అట్లనే ఒక 2 స్పూన్ల కారం తీసుకోవాలి, ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అంటి పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగినాక ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు, అట్లనే ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని మనం పోపు అంతా వేపుకోవాలి బాగా. చూడండి, అట్లా వేపుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కొంచెం ఫ్రై కావాలి ఆయిల్లో. అయినాక ఇప్పుడు కొద్దిగా పసుపు తీసుకుందాము ఒక స్పూన్ దాకా. చూడండి, మనం అదంతా పసుపు తీసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది ఉన్నది కదా, అది ఇస్తాం. ఉల్లిపాయ కారం ఇస్తాం, అందులోనే పోపులు వేసుకోవాలి. మనకు అది పోపులా ఉడకాలండి. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనకు టమాటా కూర అంటే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. మనకు ఏం కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఏం చేయాలనో, ఏం కూర చేయాలనో కొద్దిగా ఆలోచించుతాం కదా, ఇట్లా టమాటాలు ఉంటే సరిపోయిద్దండి. ఒక 2-3 మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకొని దాన్ని అంత ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని మనం దానికి మూత అన్నది పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. మన గ్రేవ్ అంతా ఉడుకుతుంది. చూడండి, గ్రేవ్ అంతా ఉడికింది కదా, ఒకసారి అంతా మళ్ళీ కలుపుకుందాం. చూడండి, ఇంగుతోటి మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీలో, తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ అంతా కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒక నిమిషం దాకా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం క్యాప్ పెట్టుకొని. చూడండి, మనకు ఆయిల్ అంతా అట్లా బయటికి వచ్చేయాలి, అప్పుడే గ్రేవ్ అంతా ఉడికినట్టు. చూడండి, మనకు ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది కదా, మన గ్రేవ్ ఉడికినట్టు. ఇప్పుడు టమాటా ఒక నేను 3 టమాటాలు తీసుకున్నా, 3 టమాటాలు తీసుకొని అట్లా చిన్న కట్ చేసి వేసుకోవాలి. మనకు ఆ గ్రేవీలో వేసి టమాటా అంతా కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటే మనకు గ్రేవీ టమాటా అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టుకొని మళ్ళీ ఒక 1-2 నిమిషాలు అట్లా ఉంచుకుంటే మనకు టమాటా అంతా మెత్తగా అవుతుంది, ఉడికిపోతుంది. చూడండి, మనకు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, టమాటా అంతా కొంచెం మెత్తబడ్డది. ఇప్పుడు మనం తీసుకున్న గంటె బట్టి టమాటా ముక్కలను అట్లా మెతుక్కోవాలి. అప్పుడే మనకు అది మ్యాష్ లెక్క అయ్యి మనకు గ్రేవీ లెక్క కనబడుతుంది. మనకు టమాటా ముక్క అన్నదే కనబడకుండా గ్రేవీ అన్నది చిక్కగా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా అంతా అట్లా అనుకోవాలి. చూడండి, అట్లా కలుపుకుంటే టమాటా అంతా మనకు చక్కగా మ్యాచ్ అయిపోతుంది. కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టి ఉంచుకుందాం మళ్ళీ 1 నిమిషం సేపు. చూడండి, మనకు గర్రె అన్నది పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూడండి, ఒకసారి కలుపుకుంటే మనకు టమాటా అంతా ఏడ కనబడతలేదు కదా, అంత బాగుంటుందండి. ఇప్పుడు ఒక స్పూన్ దాకా ధనియా పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని అంత కలుపుకుందాం. చూడండి, మనకు కర్రీ ఇస్తాం చాలా ఈజీ చేసుకోండు. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, కర్రీస్ చేయరాని వాళ్ళకు కానీ, బ్యాచిలర్కి కానీ చాలా ఉపయోగపడుతుందండి. వాళ్ళకు చేసుకోరాదు కదా కొన్ని కొన్ని కర్రీస్, ఇలా చేసుకొని టేస్ట్గా తినచ్చు, అంత బాగుంటుంది. చూడండి, మనకు కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు దాన్ని ఒకసారి చూసి స్టవ్ ఆపుకుంటే సరిపోయిద్ది. చూడండి, మనకు కర్రీ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. స్టవ్ ఆపుకొని దాన్ని సర్వింగ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి.
ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇలా చేసుకోండి.